స్వాగతం ఈ రోజు వార్తలకు మద్యం దుకాణాల టెండర్లు త్వరలో ముగిసిపోనున్న దరిమిల 2023-25 సంవత్సరానికి గాను నూతన టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో మద్యం దుకాణాల కేటాయింపు, దరఖాస్తులు, నియమ నిబంధనలకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. 30/11/2025 ఒక 2 సంవత్సరాల కాలానికి మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ 2023-24 సంవత్సరానికి దరఖాస్తు పిలవడం జరిగింది. నేను నిన్నటి రోజు గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశాము. మేము 18 వరకు దరఖాస్తులు తీసుకుంటాము. ఈ 10 దరఖాస్తులో షాపుల కేటాయింపులో ప్రక్రియలో భాగంగా ఇందులో కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఒక 5 దుకాణాలు ఎస్సీ వర్గానికి కేటాయించబడ్డాయి. ఒక 9 దుకాణాలు గౌడ వర్గానికి కేటాయించబడినాయి. ఈ 14 షాపులు పోతే ఇంకా 34 షాపులు ఓపెన్ కేటగిరీకి వస్తాయి. అయితే ప్రతి దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసేటప్పుడు ఒక 3 ఫోటోలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, తర్వాత సంబంధిత రిజర్వేషన్ షాపులకు అప్లై చేసినట్టయితే క్యాస్ట్ సర్టిఫికేటు పెట్టుకోవాలి. 2 లక్షల రూపాయలు చాలా డీడీని సమర్పించాలి. ఈ 2 లక్షలు చాలను డీడీ కానీ దరఖాస్తు రుసుము కింద చెల్లిస్తారు, అది వాపస్ రాదు. ఇట్లా ఒక అభ్యర్థి, ఒక అప్లికెంటు ఎన్ని షాపులకైనా ఎన్ని దరఖాస్తులైనా అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు రూల్స్కు ఇప్పటి రూల్స్ వేరు. గతంలో ఒక అభ్యర్థికి ఒకటే షాప్ అని ఉండే ఆ నిబంధన లాస్ట్ రిలీజ్ అయినా తొలగించారు. అందువలన ఒక అభ్యర్థి ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు, ఒకే షాప్ మీద ఎన్ని అప్లికేషన్లైనా వేసుకోవచ్చు. 2 లక్షల రూపాయలు ఫీజు, ప్రతి అప్లికేషన్ మాత్రం 2 లక్షల రూపాయలు ఫీజు చెల్లిస్తూ చేసుకోవచ్చు. మేము ఇటువంటి దరఖాస్తు చేసిన వారికి మేము ఒక నంబర్ కేటాయిస్తాము, షాప్ వైజ్ నంబర్ కేటాయిస్తాము. ఆ తర్వాత 21 తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారు 11 గంటలకు ఇదే హాల్లో పైన G36 హాల్లో ఈ టెండర్ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తారు. ల్యాడ్ డ్రాన్ ఆఫ్ లాట్ సిస్టమ్ ద్వారా ఆ కేటాయించిన ఎవరికైతే షాపు దక్కుతుందో వాళ్ళు అదే రోజు, ఆ రోజు కానీ 21 కానీ 22 తారీఖు నాడు కానీ మనకు 1/6 అమౌంట్, లైసెన్స్ ఫీజు యొక్క 1/6 అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. తెలుసుకోవాలంటే మైల్ డ్రెస్తో తెలుసుకోవచ్చు. ఏ షాపు రిజర్వేషన్లో పోయింది అనేది కూడా మైల్ డ్రెస్తో చెప్తాం, మళ్ళీ కరెక్ట్ తెలుసుకోవచ్చు. లైసెన్స్ ఇచ్చే ప్రక్రియలో భాగం అది ఇప్పుడు భాగం కాదు. ఇప్పుడు ఇంతమటుకే ఒక ఏంటంటే దరఖాస్తు ఇచ్చేమటుకే మాట్లాడుకుందాం. ఏదో ఒకటి రెండు షాపు మీద మీ మా దగ్గర ఉన్న గణాంకాలు కూడా చెప్తున్నాయి, మంచి బిజినెస్ జరుగుతుంది, మంచి పొటెన్షియల్ ఉంది, అందరు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలా. ఈ ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. పరువు నష్టం కేసులో పార్లమెంట్ నుండి సస్పెన్షన్ కు గురైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్, నాయకులు కొండం రాజరెడ్డి, ఉచిడి బాలరెడ్డి, దీటి నరసింహులు, కుమరయ్య రమేష్, కొండలరెడ్డి ప్రశాంత్, రంజాన్ నరేష్, తాళ్ళ విజయ్, రాకేష్ తదితరులు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఢిల్లీ పీఠం వణుకుతుందని గ్రహించి కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాహుల్ గాంధీ గారి మీద పరువు నష్టం దావా బీజేపీ ప్రభుత్వం వేయించడం జరిగింది. ఈ కుట్రలో భాగంగా సూరత్ కోర్టు రాహుల్ గాంధీ గారికి 2 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా ఆయన ఎంపీ సభ్యత్వం రద్దయ్యేటట్టు తీర్పునివ్వడం జరిగింది. దీన్ని
భారత దేశం మొత్తం కూడా దీని ఈ పనికిమాలిన చర్యను వ్యతిరేకించింది. నిన్నటి రోజున సుప్రీంకోర్టులో ఈ తీర్పును స్టే ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ సంబరాలు జరుపుతా ఉన్నాం. మోడీ గారు కేవలం తన స్వార్థం కోసం రాహుల్ గాంధీ గారు చేసిన మాటలను వక్రీకరించడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారితో క్షమాపణ చెప్పించడమని కోరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, నేను క్షమాపణ చెప్ప అవసరమైతే జైలుకైనా వెళ్తా అనే మాట మనం అందరం విన్నాం. ఎందుకంటే అలా భయపడే వంశం కాదు, ఎందుకు ఈ దేశం కోసం వాళ్ళ నిండు ప్రాణాలు కూడా బలిచ్చిన చరిత్ర ఆ కుటుంబానిది. ఇప్పటికైనా కూడా మోదీ గారు ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టి ఈ రాహుల్ గాంధీ మీద వేసే కుట్రలన్నింటినీ కూడా ఆ సేతు హిమాచలం మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీకు వచ్చే ఎన్నికల్లో ఈ మళ్ళొకటి ఏంటంటే పోరుబందర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు కూడా మళ్ళొక పాదయాత్ర వేస్తామని రాహుల్ గాంధీ గారు అనుకుంటున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు మళ్ళా పాదయాత్ర వేస్తే ఖచ్చితంగా ఢిల్లీలో మా అధికారం పోతుంది అని గ్రహించి అనేక కుట్రలు పన్నుతున్నారు. రాహుల్ గాంధీ గారు మీకు ఖచ్చితంగా ఈ భారతదేశం మొత్తంలో ఉన్న ప్రజలందరూ కూడా మీకు మద్దతుగా ఉన్నారు. మీరు మీ పోరాటాన్ని ఆపకుండా అని తెలియజేస్తూ ఈ ముస్తాబాద్ లో ఈ విధంగా సంబరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతా ఉంది. 2019 పార్లమెంటు ఎలక్షన్లో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ వద్ద మరి ప్రధానమంత్రి మోదీ గారును టార్గెట్ చేస్తూ మరి విమర్శలు చేయడం జరిగింది. దొంగలందరూ మోదీ ఇంటి పేరు పెట్టుకున్న వాళ్ళు కాదు అని ప్రస్తావిస్తూ అందులో నీరజ్ మోడీ, లలిత్ మోదీ గారి పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత మరి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఒక పార్లమెంట్ సభ్యునితో మరి గుజరాత్ లో సూరత్ కోర్టులో కేసు వేసి అతన్ని అనర్హుడుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అందులో 2 సంవత్సరాల జైలు శిక్ష విధించి మరి రాహుల్ గాంధీ గారిపై ఈ విధంగా శిక్ష వేయడం జరిగింది. ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రగా ఈ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించిన విధితం మనందరికీ తెలిసిందే. మరి హైకోర్టు గుజరాత్ హైకోర్టుకు పోతే అక్కడ కూడా వెలువేయడము, చివరికి సుప్రీంకోర్టుకు ఈ మధ్యలా పోతే మరి రాహుల్ గాంధీ గారికి మరి చేయబడము. ఇది ఇలా చేయబడము అనేది గొప్ప విషయం. ఎందుకంటే కింది కోర్టు అయిన సూరత్ కోర్టు ఏదైతే ఉందో అందులో న్యాయమూర్తి గారు అందులో క్లుప్తంగా ఎలాంటి విషయాలు రాయలేదని చెప్పి పైకోర్టు చూసి మరి ఇవాళ చేయబడం జరిగింది. మరి ఇలా ఆగమేఘాల మీద ఆ రోజు ప్రధానమంత్రి గారు మరి వెంటనే పార్లమెంట్ సెక్రటరియట్ కు పంపి అతని 6 సంవత్సరాలు అనర్హుగా ప్రకటించడం చేయడం అనేది ఇది హాస్యాస్పదమైన చర్య. భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండించినటువంటి అంశం అందరూ తెలుసు. మరి ఈ స్టే వల్ల ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎలాంటి తప్పు చేయలేదు, మరి దీని పూర్తి విషయాలు బయటకు రాలేదని చెప్పి చెప్పడం. మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా నిన్న పార్లమెంట్ సెక్రటరీకి వెళ్లి మరి ఆ కాపీ స్టే కాపీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ అనర్హుల విషయం కూడా ఎత్తివేయడం జరుగుతుందని చెప్పి మేము కాంగ్రెస్ ముస్తాబాద్ మండల శాఖ తరఫున హర్షం వ్యక్తం చేస్తూ మరి పార్లమెంట్ లోకి రాహుల్ గాంధీ గారు అడుగుపెట్టి దేశ పేద ప్రజలందరి కోసం పనిచేస్తారని ఆశిస్తున్నాం. జరిగింది ఆ సుప్రీంకోర్టులో ఈ నిన్న జరిగినటువంటి దాంట్లో రాహుల్ గాంధీ గారికి సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ మరియు స్టే ఇవ్వడం జరిగింది. ఆ స్టే ద్వారా ఇవాళ రాజీవ్ గాంధీ గారికి పార్లమెంటు రాహుల్ గాంధీ గారికి ఇవాళ పార్లమెంట్లో కూర్చుండే అర్హత ఏర్పడింది. మరి అదే మాదిరిగా ఇవాళ బీజేపీ చేసినటువంటి కుట్ర ఇవాళ మన సుప్రీంకోర్టు ద్వారా తేటతెల్లమైంది. ఇది కుట్రలో భాగంగానే రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధాన ఉద్దేశంతో అతని యొక్క ఇమేజ్ భారతదేశంలో యావత్ భారతదేశంలో పెరిగింది కాబట్టి రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధానేతరనే ఉద్దేశంతో లేనిపోని కేసులు బనాయించి అతని సభ్యత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్లో పోటీ చేయకుండా చేసినటువంటి నీచమైన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంగా భావిస్తూ ఈరోజు ఇవాళ సుప్రీంకోర్టు
ఆ జడ్జిమెంట్ స్టే ఇవ్వడం ద్వారా ఇవాళ నిజంగా ప్రజాస్వామ్య వాదులందరికీ గొడ్డలు పెట్టు లాంటిది ఇవాళ ఇవాళ దాన్ని ఆ స్టే ఇవ్వడాన్ని మేము సంతోషిస్తూ ఇక్కడ ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవంతం చేసుకుంటున్నాం। यूनियन बैंक ऑफ इंडिया तो पाटू बैंक ऑफ बरोडा कनगत्ति शाखा आध्वर्यंलो कोनरावपेट मंडलम पल्लेमत्त ग्रामंलो आर्थिक अक्षरास्यत अवगाहन कार्यक्रम निर्वहिंचारु। कार्यक्रमानिकी प्रजाप्रतिनिधुलतो पाटू महिला संघालु रैतुलु पाल्गोन्नारु। केंद्र प्रभुत्व पथकालतो पाटू विविध अंशालपै आर्थिक अक्षरास्यत गुरिंचि विवरिंचारु। कार्यक्रमंलो बैंक ऑफ बरोडा मेनेजर विष्णु कुमार तो पाटू ग्राम सर्पंच अनिल उप सर्पंच किशन ग्रामस्थुलु पाल्गोन्नारु। కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం మంజూరుతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ భవన నిర్మాణ సుతారి కార్మికుల సంఘం అధ్యక్షుడు బిక్షపతి। ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ సుతారి భవన కార్మికుల సంఘం 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। కార్యక్రమంలో మండల కార్మిక సంఘం అధ్యక్షుడు తల్లారి నర్సయ్య నాయకులు గోక నర్సయ్య పిల్లి రాజు ముఖ మల్లయ్య రాజయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు। 60 సంవత్సరాలు వచ్చిన 60 సంవత్సరాలు నిన్నలకు పింఛన్లు ఇప్పగలనని ఈ ప్రభుత్వం వేడుకుంటున్నాం। డబుల్ బెడ్రూమ్ లేవు లేదా ఇప్పుడు వేరే ఇతరులకు అందరికి పింఛన్లు అది ఇది అని చెప్పి అంటున్నారు। మాకు ప్రమాద శాతంగా పటవర్ కూడా ఏం లేదు। దీన్ని దయ తలంచి మీరు మాకు 60 సంవత్సరాల నిన్న వారికి పింఛన్లు ఇవ్వాల్సినగా కోరుకుంటున్నాం। జెండా ఆవిష్కరణ జరిగింది కావున 20 సంవత్సరాల క్రితం మన ఐలన్న గారు స్థాపించిన పిఎన్ఆర్కి కార్మికుల కోసం కష్టపడి ప్రతి మండలం మండలం తిరుగుకుంటూ కార్మికులు అంటే ఏంటి కార్మికుని కష్టాలు ఏంటి కార్మికుడు ఎలా బతకాలి కార్మికుని గురించి ఏం చేస్తే కార్మికుడు ముందుకు వెళ్ళగలుగుతాడు కార్మికుడు అంటే ఏంటి అని ప్రతి ఒక్క వ్యక్తికి పిలిచి పిలుపునిచ్చి ప్రతి మండలంలో తిరుగుకుంటూ వీరి సమస్యలు ఏంటి ప్రతి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పాలనలో వీరి కష్టాలన్నీ ముందుకు తీసుకుపోవాలని వీరికి ఏదైనా ఉపాధి కల్పించాలి వీరందరూ నా సోదరులు అంటూ ఐలన్న గారు మండలం మండలంలో మీటింగులు పెట్టుకుంటూ ఈ కార్మికుల కష్టాలను గుర్తించాలని ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన మహనీయుడు మహా ఉద్యమ నాయకుడు ఐలన్న గారు ఆ రోజుల్లో చేస్తేనే ఈ రోజు మనం కొంచెం వెలుగులోకి వచ్చాము। కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్మికుని గుర్తించలేకపోవడం చాలా బాధాకరం। ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు కార్మికుడు ముందుకు రాకపోవడం వారిని ఆలోచించి అర్థం చేసుకోలేకపోవడం కేటీఆర్ గారికి నమస్కరించి తెలియనేమనగా అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి ఏదో విధంగా సహాయం చేస్తున్నారు కానీ మా కార్మికుని ఎందుకు గుర్తించలేకపోతున్నారు। మంత్రి మల్లారెడ్డి గారు గత సంవత్సరం క్రితం మాకు వెహికల్ చూపిస్తానని మాట ఇచ్చారు మాట తప్పి ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి ఇప్పటివరకు సుత మమ్మలను గుర్తించలేకపోవడం కార్మికుడు అంటే ఒక చిన్న చూపు చూడడం ఇది చాలా బాధాకరం। ఈరోజు ఎంతో బాధతోటే ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది। ఐలన్న గారు ఇక ముందైనా మళ్ళీ మంత్రి దగ్గరికి వెళ్ళి మా బాధలను వారికి వినిపించవాల్సిందిగా ఐలన్న గారిని కోరుతున్నాను। ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన లేక జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే ఉద్దేశంతో పోలీస్ శాఖ ఓ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు। సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హాజరయ్యారు। ట్రాఫిక్ నియమాల పట్ల విద్యార్థులు విద్యార్థులకు అవగాహన కల్పించారు। సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య స్వచ్ఛంద సంస్థ ఓజా టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఆర్ఎస్ఐ రాజు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు। మీ దగ్గర హెల్మెట్ లేదు యాక్సిడెంట్ అయితే ఎవరు తీసుకుపోతారు ఇద్దరు ఎవరు ఏమంటారు కెమెరా వారు తీసుకొస్తాడని అర్థం హోటల్ ఎవరు ఉన్నారు
ఇప్పుడు నెక్స్ట్ టైం నుండి మీరు హెల్మెట్ వేసుకోవాలి. జస్ట్ బ్రీఫ్ లిటిల్ బిట్ మరి ఇప్పటి వరకు మీరు అందరు మన పోలీస్ ఫోర్స్ ఇక్కడ చూశారు, ఆర్ఎస్ఐ చూశారు, మన వైట్ యూనిఫామ్ లో మన కానిస్టేబుల్స్ చూశారు. అలా ఎందుకు ఉంటున్నారు? అంటే పోలీస్ అంటే మీకోసం ఉన్నది ఇక్కడ. మరి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అంటే ఇక్కడ నుండి నేను చూశాను ఆల్మోస్ట్ 100 బైక్స్ పోయినాయి, ఒక్క బైక్ కూడా హెల్మెట్ లేదు. జస్ట్ ఒక్కటి బైక్ కూడా హెల్మెట్ లేదు ఇక్కడ. దానికి అర్థం ఏంటి అంటే మనం చెప్తున్నాము, మనం ఛాలెంజ్ కూడా చేస్తున్నాము, బట్ స్టిల్ జనాలు వేసుకోవట్లేదు. సో మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. ఎన్ఫోర్స్మెంట్ కంటే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్. దానికి దట్ రూల్స్ ఉన్నాయి. మీరు వేసుకోలేదు అంటే ఏమవుతుంది మీకు హెల్త్ పరంగా? ఏమవుతుంది మీకు ఛాలెంజ్ అయితే లీగల్గా ఏం ప్రాబ్లమ్స్ అవుతుంది? మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమవుతుంది? అదే మనం ఫస్ట్ ఎడ్యుకేషన్ కూడా తీసుకురావాలి. దానికోసం కూడా ఒక మనం ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము, మేబీ 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. అది కూడా వీళ్ళ హెల్ప్తో సహా, ఒక ఎన్జిఓ హెల్ప్తో సహా మనం అన్ని స్కూల్స్కి డిఓతో మాత్రమే ఒక్కొక్క గంటలో ఒక్కొక్క క్లాస్ పెడతాము. దాని తర్వాత టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ కూడా మీ అందరు పాస్ చేయాలి. సో మంచిగా విని, మంచిగా విని రూల్స్ ఏంటి. ఇప్పుడు నేను ఇక్కడ అడిగితే ఎంతమంది చెప్పవచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు హైవేలో పోతున్నారు, హైవేలో రెండు అదే ఉన్నాయి, మధ్యలో ఇది ఉంటాయి, డివైడర్ ఉంటాయి, వైట్ కలర్ లైన్స్ ఉంటాయి, ఆ రెండు కంటిన్యూస్ లైన్స్ ఉంటే ఏంటి అర్థం ఏంటి? ఎవరు చెప్తారా? నో ఓవర్టేకా? ఓకే, బట్ అందరికీ తెలియదు, అందరికీ తెలుసా? తెలియదు. అట్లా రూల్స్ ఫస్ట్ మనం నేర్చుకొని తర్వాత మనం ఫాలో చేస్తే ఈజీ ఉంటుంది. సో అదే మీకోసం చేస్తున్నాము మనం. మనం మళ్ళీ అదే ప్రోగ్రామ్ పెడతాము. దాని తర్వాత మీ బాధ్యత ఏంటి అంటే మీ ఆ రూల్స్ మీ అమ్మకి, మీ నాన్నకి, మీ ఎవరైనా ఇప్పుడు మీ నాన్న ఉన్నారు బండి నడిపిస్తున్నారు, వాళ్ళకి ఆ రూల్స్ చెప్పాలి. అదే మీ బాధ్యత. మీరు ఇప్పుడు మన యూత్, మన నేషన్కి, ఓకే ఓకే, మన నేషన్కి ఫ్యూచర్ మీరు. మీకు ఏమైనా అయితే మన నేషన్కి ముందు ఎవరు తీసుకోపోతారు? మనం మళ్ళీ వెనుకపోతాము. ఇప్పుడు మనం ఇండియా అంటే ఒక సూపర్ పవర్ స్టేజ్లో వస్తుంది. ఆల్రెడీ మనం జీడిపి చూస్తే, ఇకానమీ చూస్తే మనం టాప్లో ఉన్నాము, టాప్ 5 కంట్రీస్లో ఉన్నాము. ఇప్పుడు ఏమైనా మన యూత్కి యాక్సిడెంట్స్ వల్ల అయితే ఎవరు మళ్ళీ ఎవరు ముందు తీసుకుపోతారు? మీకు చెప్పాలి అంటే ఇప్పుడు మనకి ఎక్కువ డెత్స్ ఎట్లా అవుతున్నాయి మీకు ఐడియా ఉందా? మీరు క్రైమ్ స్టాటిస్టిక్స్ చూస్తే మర్డర్ వల్ల లేకపోతే బాడీలీ ఆఫెన్స్ వల్ల జస్ట్ 3-4% డెత్స్ అవుతున్నాయి. మ్యాక్సిమం డెత్స్ మన రోడ్ యాక్సిడెంట్స్ వల్ల అవుతున్నాయి. సో రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్, ఇట్స్ క్రియేటింగ్ హ్యూజ్ ఇంపాక్ట్. మన ఈకానమీ ఇంపాక్ట్ అవుతుంది, మన ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది, మన హాస్పిటల్స్ పైన ప్రెషర్ పడుతుంది. ఆ అన్ని ఇంపాక్ట్ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల అవుతున్నాయి. మనం ఎట్లా ఆపొచ్చు వాళ్ళు? దానికి రూల్స్ ఫాలో చేయాలి. రూల్స్ ఫాలో చేసి ఏమవుతుంది? మనం హెల్మెట్ వేసుకొని ఉంటాము. హెల్మెట్ ఉంటే అంటే ఏంటి, మీకు ఏం దెబ్బ తగదు తలకి. ఒకసారి మీ హెడ్కి ఇంజరీ అయితే మీరు కోమాలో పోవచ్చు. మీ పైన మీ నాన్న హాస్పిటల్ ఎంత ఖర్చు చేయాలి? 2-3 లాక్స్, 4 లాక్స్, 5 లాక్స్. హెల్మెట్ ఉంటే ఏమవుతుంది? జస్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్, లెగ్ ఫ్రాక్చర్, అట్లా కదా. సో హెల్మెట్ అంతే అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, చాలా మంది దగ్గర లైసెన్స్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది వెహికల్, ఇది లారీ పోతుంది, ఆ లారీ పోయినప్పుడు ఏమైనా బైక్ కింద అయ్యి అతను యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు, బైక్ అతని దగ్గర లైసెన్స్ లేదు, ఏమవుతుంది? ఇన్సూరెన్స్ రాదు. అంటే ఏమైనా ఇన్సూరెన్స్లో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎవరైనా ఆ వెహికల్ కింద వచ్చి చనిపోతే వాళ్ళ డబ్బులు ఇస్తారు, ఇన్సూరెన్స్ ఇస్తారు. లైసెన్స్ లేదు అంటే ఇన్సూరెన్స్ రాదు. నెక్స్ట్ అప్పుడప్పుడు ఆ వెహికల్ దగ్గర, ఇప్పుడు ట్రాక్టర్ ఉండొచ్చు లేకపోతే అదే హెవీ వెహికల్ దగ్గర, వాళ్ళ దగ్గర కూడా లైసెన్స్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, మళ్ళీ ఇన్సూరెన్స్ రాదు. సో అన్ని రూల్స్ మనం ఫాలో చేయాలి. నేను చెప్పేది ఒక్కటి, మీరు మోస్ట్ ఇంపార్టెంట్ లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, నెక్స్ట్ హెల్మెట్ వేసుకోవాలి.
ఈ ముగ్గురు మీకు ఉంటే మీరు ఆటోమేటిక్ పాస్. మీరు మన యూత్ దేశంకి మన రాష్ట్రంకి ముందు తీసుకుపోవడానికి మీరు రెడీ అంతే. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ మనం ఎట్లయినా చేస్తున్నాము, అది ఇంకా చేస్తాము, ఇంకా 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 చేస్తాము. బట్ దాంతో సహా మనం ఎడ్యుకేషన్ చేస్తాము, ప్రతి స్కూల్కి ప్రతి కాలేజ్కి వచ్చి మనం మీకు నేర్పిస్తాము. ఇది కాకుండా ఇంకొక మనం ప్లాన్ వీళ్ళతో సహా ఇంకొక ప్లాన్ పెడుతున్నాము, అది కూడా నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ అవుతుంది. మనం మన జిల్లాలో 50 to 100 మెంబర్స్కి ఫ్రీ లైసెన్స్ ట్రైనింగ్ స్టార్ట్ నుండి లాస్ట్ వరకు ఇస్తాము. సో అదే కూడా ఎవరెవరి దగ్గర ఇప్పుడు లైసెన్స్ లేదు, నాకు బండి రావాలి, 2-వీలర్ రావాలి, 4-వీలర్ రావాలి, 4-వీలర్ రావాలి, అదే కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. సో దానికోసం కూడా మీరు అందరు మీ ఎస్హెచ్ఓ దగ్గర పోయి మీ పేరు ఇచ్చేసేయండి. మనం ఫైనల్లో కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది వస్తే అది మనం ఎంత పాసిబుల్ ఉంటే మనం చేస్తాము. మీరు ఫస్ట్ మీ లోకల్ ఎస్హెచ్ఓ దగ్గర మీ పేరు ఇచ్చేసేయండి, సార్ నేను నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను ఇది డ్రైవింగ్ లైసెన్స్ నేర్చుకోవాలి, అది మనం స్టార్ట్ నుండి లాస్ట్ వరకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన వరకు మీకు హెల్ప్ చేస్తాం, అదే ఒక్కటి. సో అంటే మీకు ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి ఒకటి మాట, ట్రాఫిక్ రూల్స్ అంటే ఫాలో చేయాలి, ట్రాఫిక్ రూల్స్ జస్ట్ ఫాలో చేయాలి అంతే. వేరే ఏం లేదు, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తే ఆటోమేటిక్ సగం యాక్సిడెంట్స్ పోతుంది, సగం యాక్సిడెంట్స్ 100% పోతుంది. సో ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్, మీ సేఫ్టీ మన దేశం సేఫ్టీ, మన రాష్ట్ర సేఫ్టీ. థ్యాంక్ యూ. జిల్లాలో ఇప్పుడు చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఎవరు షిఫ్ట్ చేయరు, ఎవరు ఆటోలో ఎవరు తీసుకోబోదు, లాస్ట్లో పోలీస్ వాళ్ళు వస్తారు లేకపోతే 108కి అంబులెన్స్ వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు ఎవరు రాదు. నేను ఒక రోడ్ సేఫ్టీ క్లబ్స్ మన జిల్లాలో పెట్టడం జరిగింది, దానిలో అన్ని వీళ్ళ షాప్ కీపర్స్కి లేకపోతే పెట్రోల్ పంప్ వాళ్ళకి టీ వాళ్ళకి మొత్తం హైవేలో మనం వాళ్ళకి సిపిఆర్ ట్రైనింగ్ ఇచ్చాము. బట్ వాళ్ళకు కూడా ప్రతి చోటలో ఉండదు, దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అప్పుడు అక్కడ ఏం చేయాలి, 100 కాల్ చేయాలి, 108 కాల్ చేయాలి, లేకపోతే ఏమైనా బండి దొరికితే తొందరగా బాడీ షిఫ్ట్ చేయాలి. సో దాట్ ఆ గోల్డెన్ అవర్ ఉంటుంది, ఆ గోల్డెన్ అవర్లో బాడీ షిఫ్ట్ అయితే అంటే అతను విక్టిమ్ షిఫ్ట్ అయితే ఎవరైనా ఇంజర్డ్ ఉన్నారు షిఫ్ట్ అయితే తొందరగా స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. దానికి అట్లా ఎవరైనా చేస్తే మన దృష్టిలో తీసుకొని రండి, సార్ నేను అట్లా అయింది, నేను ఒక ఇంజర్డ్ విక్టిమ్కి పోలీస్ స్టేషన్ లేకపోతే హాస్పిటల్ షిఫ్ట్ చేయించాను, మనకు గుడ్ సమారిటన్ అవార్డు కూడా ఇస్తాం. లాస్ట్ టైం కూడా నేను అప్పుడు చెప్పాను, అదే కూడా మనం 15th August 26th January ఆ రోజు మీకు గుడ్ సమారిటన్ అంటారు, ఎవరైనా అట్లా మంచి పని చేస్తే సిటిజన్స్ వాళ్ళకి గుడ్ సమారిటన్ అంటారు, వాళ్ళకి రివార్డ్స్ ఇస్తాం. ఇంతకుముందు ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి పోలీస్ స్టేషన్ కేసు అయి అట్లా మైండ్లో ఉంటాయి, ఇప్పుడు అట్లా ఏం లేదు. మీకు ఏమైనా అట్లా కనిపిస్తే తొందరగా షిఫ్ట్ చేయాలి, హాస్పిటల్ పంపాలి, అతను బతుకోవచ్చు, అదే మనం మాక్సిమం ప్రయారిటీ తీసుకుపోవాలి. ఓకే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం నేపథ్యంలో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అధికార పార్టీ కక్షపూరిత చర్యలు ఎంతో కాలం నిలవని అన్నారు నాయకులు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, నాయకులు లింగంగౌడ్, ఎస్కే సాహెబ్, సద్ది లక్ష్మారెడ్డి, మర్రి శ్రీనివాసరెడ్డి, చెన్నిబాబు, గంట బుచ్చాగౌడ్, కొత్తపల్లి దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రాహుల్ గాంధీ మీద పెట్టిన మోదీ సర్కార్ ఆ కేసుకు స్టే ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు మళ్ళీ కూడా ఇప్పుడెట్లా న్యాయబద్ధంగా స్టేట్లా వెళ్ళిందో రేపు కూడా కోర్టులో గెలిచేది కూడా ఈ రకంగానే గెలుస్తుందని మేము ఖచ్చితంగా గెలుస్తాం. న్యాయం మా రాహుల్ గాంధీ దగ్గర ఉన్నది, వాళ్ళ కుటుంబానికే మచ్చలేదంటే వీళ్ళు ఒక మచ్చ చేస్తామంటే నడుస్తుందా? వీళ్ళు చేసే పనులన్నీ తప్పుడు పనులు కాబట్టి రాహుల్ గాంధీ కుటుంబానికి మచ్చ మాత్రం లేదు, అవన్నీ మర్చిపోవాలి. ఇక ముందు కూడా ఎవరు ముందుకు రాకుండా
మంచి న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీని ఖచ్చితంగా ఓడిపోతుంది. 2004లో వచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి 24లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము. అప్పుడు రైతులు ఎంత సంతోషంగా ఉంటారో మీరు ప్రజలే చూస్తారు. ఇదివరకు రాజశేఖర రెడ్డి టర్మ్ లో ఎట్లుంటుందో మళ్ళీ కూడా అదే ప్రకారంగా ఉంటుంది. కాబట్టి మేము అధికారంలోకి రావాలని రైతులంతా ఎదురు చూస్తారు. కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ పైన చూపుతారు. చేతి గుత్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు ఎల్లాడిపేట మండల కేంద్రంలో మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో మా రాహుల్ గాంధీ గారికి, మా అగ్రనేత రాహుల్ గాంధీ గారికి లేనిపోని కేసులలో ఇరికిచ్చి, అదే ఇప్పుడు అన్నారన్నట్టు ఈ ప్రధానమంత్రి గారికి ఒక్కటే అడుగుతున్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఖాతాలో, జన్ధన్ ఖాతాలో మీరు వేస్తారన్న 15 లక్షలు నల్లధనం తీసుకొచ్చి వేస్తారన్న దాని గురించి అడిగినందుకు, మరి ఎగవేతదారులను ప్రోత్సహిస్తున్న మోడీని అడిగినందుకు పార్లమెంట్లోకి వెళ్ళి వాళ్ళను బహిష్కరించిన మోడీ గారు, ఇవాళ అక్క వాళ్ళు ఇచ్చిన వేరే ఏది మన సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మేము సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని మేము పోతే సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ గారి న్యాయం సత్యమే వజయతేగా సత్యం గెలిచింది. ఈరోజు సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టివేయడం జరిగింది. మళ్ళీ రాహుల్ గాంధీని పార్లమెంట్కు కొట్టివేయడం స్టే విధించడం జరిగింది. మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ఎంపీగా ప్రకటించింది. కాబట్టి ఈరోజు మేము మోడీ గారికి ఒక్కటే చెప్తున్నాం, మీకు భయమి ఓటమి పట్టుకొని ఇలాంటి లేనిపోని చిన్న చిన్న లేనిపోని విషయాలు తెస్తే మాత్రం మీరు ఖచ్చితంగా 2024లో ఓడిపోతుంది బీజేపీ ప్రభుత్వం. మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అవుతారని చెప్పి మేము ఈ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ, మా టీపీసీసీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతామని ఈ బీజేపీ చిల్లరేషాలు వేసుడు పనిచేసి మీరు చెప్పిన పనులు, మీరు ఇచ్చిన హామీలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీకి నిన్న సుప్రీంకోర్టు లోపల ఏదైతే గుజరాత్ హైకోర్టు కానీ లక్నో కోర్టు కానీ ఈ 2 కోర్టులు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే ఇవ్వడం జరిగింది. యావత్ భారతదేశం అంతా కూడా సంబరపడింది. న్యాయం ఎక్కడుంది అంటే సుప్రీంకోర్టు లోపల న్యాయం ఉందని చెప్పి అందరూ కూడా సంతోషపడ్డారు. మా రాహుల్ గాంధీ గారి పాదయాత్రతోటి బీజేపీ వాళ్ళు ఓర్వలేక ఆయన మీద మరి మోదీ, లలిత్ మోడీ కానీ, నీరవ్ మోడీ కానీ, మోదీలంతా బాకీలన్నీ ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతురు అని అన్నందుకు ఒక మోదీని పట్టుకొని ఆయన పైన కేసు వేయించి ఆ కేసు లోపల న్యాయాన్ని మేనేజ్ చేసి వాళ్ళు పూర్తిగా ఆయనకు శిక్ష విధించడం జరిగింది. 24 గంటల శిక్ష విధించి ఇంకా ఆర్డర్ బయటకు రానే లేదు, రాహుల్ గాంధీ గారి నివాసాన్ని ఖాళీ చేయమని చెప్పారు. ఆ విధంగా ఆయనను పార్లమెంటుకు రాకుండా అడ్డుకోవడం జరిగింది. కానీ సూర్యుడిని ఎవరైతే ఆపలేరో, ఈ బీజేపీ ప్రభుత్వం కానీ, ఈ బీజేపీ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారిని ఎప్పుడు కూడా వాళ్ళు ఆపలేరు. రాహుల్ గాంధీ గారి యొక్క ఆయనకు ఉండబడేటువంటి చైతన్యం కానీ, ఆయన మనసులో ఉండబడేటువంటి ప్రేమ, ఔదార్యం ఇవన్నీ కూడా ప్రజల్లోపట ఆయన పాదయాత్రతో బయటకు రావడం జరిగింది. భావి భారత ప్రధానమంత్రిగా నిలబడేటువంటి రాహుల్ గాంధీ ఈరోజు నిష్కళంకుడుగా కోర్టు స్టే ఇవ్వడంతో పూర్తిగా ఆయన ఒక మంచి త్యాగశీలిగా బయటకు రావడం జరిగింది. మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తుది తీర్పు కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు ఒక దేశానికే ఒక ఆదర్శ పురుషునిలాగా బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా మళ్ళీ 2వసారి పాదయాత్రకు సిద్ధమవుతుండు. బీజేపీ గడగడలాడిపోతుంది. దేశమంతా రాహుల్ గాంధీ వైపు చూస్తుంది, కాంగ్రెస్ వైపు చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ భారతదేశం లోపల అధికారం లోపలికి రావడం ఖాయం అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా వాళ్ళను పూర్తిగా ఓడించడం ఖాయమైనటువంటి విషయం కూడా తెలిపింది. జై కాంగ్రెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.